కేటీఆర్కి అది అలవాటు. ఎందుకంటే నేను ఆ మధ్యలో సీరియస్ ఫైల్స్ అన్నీ బయట పెట్టాను, పర్మిషన్ ఫైల్స్ అన్నీ కూడా కేటీఆర్ యొక్క దోపిడీని. ఈరోజు కూడా ఆయన సిద్ధంగా ఉంటే కర్ణాటక మీద ఏమైనా ఆరోపణ చేస్తుండో విచారణకు లేఖ రాయమను నేను ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ విచారణకు ఆమోదించేటట్టు ఒప్పిస్తా. ఈ రాష్ట్రంలో కేటీఆర్ పాల్పడ్డ అవినీతి మీద, బిల్డింగ్ పర్మిషన్స్ మీద, వసూలు చేసిన కమిషన్ల మీద నేను ఫిర్యాదు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విచారణకు ఆమోదించమని నేను అడుగుతున్నాను. కేటీఆర్ గారు ఏదైతే ఆరోపణ చేస్తుండో, కర్ణాటక రాష్ట్రంలో వసూలు చేస్తున్నారని ఏదైతే చెప్పిండో, ఈ వసూళ్ళ మీద ఏం విచారణ ఆయన కోరుకుంటుండో ఆయన లేఖ రాయమనుంది. ఆయన వసూళ్ళ మీద నేను ఆధారాలతో కూడుకున్న లేఖ రాస్తే ఆ విచారణకు ముందుకు రమ్మని నేను అడుగుతున్నా. మేమేం చేంజ్ చేయాల్సిన పని లేదు. మేనిఫెస్టోలో మేనిఫెస్టోకి సంబంధించిన వివరాలు ఎలాబొరేట్గా ఉంటాయి. ఈ 6 గ్యారంటీస్ అనేటివి ఇలాగే ఉంటాయి. మా చిత్తశుద్ధి ఏందో గతంని చూసి భవిష్యత్తును నిర్ణయించుకుంటారు ప్రజలు. 10 అధికారంలో ఉండి పల్లికలు ఇచ్చి ఇప్పుడు కొత్త గ్యారంటీ లేవు. ఇత్తడే ఏముంది కొత్త ఇవ్వడానికి, నమ్మడానికి ఏమన్నా ప్రజలు అమాయకులా? ఎన్నిసార్లు మోసం చేస్తాడు కేసీఆర్, ఎన్నిసార్లు పోతాడు? మీకు ఏదో ప్లాట్లు ఇస్తా అన్నాడు కదా, ఇచ్చిండా? ఆయన గ్యారంటీ గట్లుంది, మేము ఇచ్చినాం కదా, 3 ఇచ్చినాం. ఇప్పుడు మీ జర్నలిస్ట్ కాలనీలన్నీ మేము ఇచ్చినటివే కాదా? ఇప్పుడు మేము ఇచ్చినటివే మీకు ఇవ్వకుండా ఆపేటండి. మీకు అలాటైన ల్యాండ్ని కూడా గుంజుకొని పెట్టుకోండు. ఇక ఏమిస్తావు మీరైతే ఫస్ట్ మీరు మారండి, మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాం. నాకైతే ఏ సమాచారం లేదు. ఇప్పటికీ ఏ ప్రశ్న పెట్టినా నువ్వు ఇదే ప్రశ్న అడుగుతున్నావు. నీలో మార్పు రానందుకు సంతోషం. పదిహేను కాదు, నీ లెక్కనే తప్పుంది. 303+15 318 ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ 2 కదా. 318 మంది ఉన్నా కూడా మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తలేరు. అందుకే కదా ప్రజలకు విజ్ఞప్తి చేసేది. అవి అమలు జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వాళ్లకు కడుపు నొప్పి లేస్తుంది. ఇంత మంచి పథకాలు ఆవిడ ఇచ్చిండ్రు, ఇవి అమలు జరిగితే ఆవిడకు మంచి పేరు వస్తుంది కాబట్టి అసూయతోటి ఆ పథకాలు అమలు చేస్తలేరు. మళ్ళీ అవి అమలు జరగాలంటే పరిష్కారం కాంగ్రెస్ అధికారంలోకి రావడమే. చాలాసార్లు ఆహ్వానించిన మిత్రమా, మీకు తెలుసు కదా. ఇంకా మళ్ళీ కొత్తగా ఉంది ఆ ఆహ్వానం, ఇంకా లైవ్లో ఉంది. ప్లీజ్ ప్రమోద్. మరి ఏకే బాత్ కహనా చాతా హూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ అగర్ మహబూబ్ నగర్ ఆయా థా, వో జగా ఐసే జగా హై, మైత్పూర్ జగా హై, ప్రమోద్ మహాజన్ జీ జో భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నేత షహీద్ హుయే, ఉన్కే జనమ్ లియా మహబూబ్ నగర్ మే, హమ్ సోచే థే కమ్ సే కమ్ ప్రమోద్ మహాజన్ జీ కు యాద్ కరే, మగర్ కమ్ సే కమ్ ప్రమోద్ మహాజన్ జీ కు యాద్ నహీ కియే, ఉస్కే అలావా మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు నేషనల్ స్టేటస్ దేతే బోల్కే హమ్ ఉమీద్ కియే, వో భీ నహీ దియే, తీసరే కోయి ఇండస్ట్రియల్ పార్క్ అనౌన్స్ కర్ దేకే కుచ్ ఇన్వెస్ట్మెంట్స్ లే ఆకర్ యహాన్ పర్ జో నిరుద్యోగ యువత హై ఉన్ లోగోన్ కే లియే భవిష్య కే లియే కుచ్ ప్రధానమంత్రి కుచ్ అష్యూరెన్స్ దేనే కే లియే హమ్ లోగ్ ఉమీద్ కియా థా, వో భీ నహీ కియే. ఇసీలియే భారతీయ జనతా పార్టీ ఔర్ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీకు హమ్ యకీన్ కర్నా చోడ్ దియే, హమారా భరోసా తోడ్ దియే, నరేంద్ర మోదీ జీసే తెలంగాణకు కోయి లేనా దేనా నీ హై, క్యూంకి బడ్జెట్ పే ఔర్ ఉస్కే బాద్ భీ లోక్సభా మే యే కహా కి తెలంగాణ స్టేట్ జో బనాయ్ వో తెలంగాణ స్టేట్ కు రికగ్నైజ్ కర్నే కే లియే వో తయార్ నహీ హై, జో అదిమీ తెలంగాణకు రికగ్నైజ్ కర్నే మే బడ్జెట్ దేనే మే ఏ డెవలప్ కర్నే కే లియే తయార్ నీ హై, తో వో అదిమీ సే హమకు కోయి లేనా దేనా నీ హై, వో టూరిస్ట్ ఆయా
को टूरिस्ट गया बस हमारे लिए। अभी परिवार के बारे में मैं एक बात पूछना चाहता हूं, मैं सवाल करना चाहता हूं नरेंद्र मोदी जी को। बार बार हमारा परिवार के बारे में बोल रहा है, हमारा परिवार में जवाहरलाल नेहरू पंडित जी ने 10 साल जेल काटा है आजादी के लिए, इस देश के लिए इंदिरा जी ने शहीद हुए जान दे दिए, इस देश के लिए राजीव गांधी ने शहीद हुए जान दे दिए, इस देश के लिए श्रीमती सोनिया गांधी एंड राहुल गांधी 15 साल 30 साल के राजनीति में, 18 साल हम लोग सत्ता में थे मगर कभी भी कोई कुर्सी में नहीं बैठा है। अलग अलग नेता लोगों को, अलग अलग सामाजिक नेता लोगों को हम लोग कुर्सी में बिठाए, प्रधानमंत्री और राष्ट्रपति कुर्सियों में बिठाए, आपके जैसा हम लोग कुर्सी में नहीं बिठा। और दूसरी सवाल है, पीयूष गोयल कौन है, धर्मेंद्र प्रधान कौन है, अनुराग ठाकुर कौन है, सूर्य तेजा कौन है, दुष्यंत कौन है, और अपना गोपीनाथ मुंडे जी के दो लड़की राजनीति में है, प्रमोद महाजन के बेटी राजनीति में है, राजनाथ सिंह का बेटा राजनीति में है। तो सौ लोगों को मैं पार्लियामेंट में दिखाता हूं, परिवार के नेता लोग, आप परिवार के बारे में क्या बोलना, आप लोगों को कोई हक नहीं है परिवार के बारे में बोलने के लिए, क्योंकि भारतीय जनता पार्टी परिवार के पार्टी है, हर परिवार के दूसरे तीसरे अब 40 साल के पुराना पार्टी है, हमारा 140 साल का पुराना पार्टी है। 40 साल में इतने परिवारों को आप राजनीति में लेकर आए, परिवार के अलावा पीयूष गोयल, धर्मेंद्र प्रधान, अनुराग ठाकुर, ऐसे बहुत सारे नाम मैं दिखा सकता हूं, ज्योतिरादित्य कौन सी परिवार का है भाई, भाई वो उनका ही दोस्त है, राइट एंड लेफ्ट दो आंखें है मोदी जी का, MIM और BRS क्या है मोदी जी के लिए, दो आंखें है, दो आंखें उनके बारे में क्या बोलेगा वो, अब कुछ बोला ही नहीं है ना करप्शन के बारे में। कालेश्वरम ATM बना KCR के लिए, पब्लिक सर्विस कमीशन KTR के लिए ATM बन गए, सिंगरेनी कविता जी के लिए ATM बन गए। तो ये सब सारे करप्शन जो हो रहा है, करप्शन के ऊपर जांच करने का क्यों आश्वासन नहीं दिए कि मोदी जी ने, इसका मतलब उसमें बंटवारा हो रहा है, भारतीय जनता पार्टी प्रोटेक्शन मनी ले रहा है BRS से, प्रोटेक्शन मनी लेकर उनको बचा रहा है, उसको कोई भारतीय जनता पार्टी को कोई हक नहीं है तेलंगाना में वोट मांगने का। ये लोग जो एंटी इनकम्बेंसी वोट तोड़ने के लिए जहां जहां कांग्रेस पार्टी मजबूत है, कांग्रेस पार्टी को कमजोर करने के लिए KCR कहने के वजह से नरेंद्र मोदी जी कल महबूबनगर में आया और 3 तारीख को निजामाबाद आने वाले हैं, मगर ऐसे कुछ राजनीति नहीं चलेगी तेलंगाना में।